అక్క, నన్ను క్షమించక్క. నేను మీ తమ్ముడిని కాదు, డబ్బు కోసం మీ తమ్ముడుగా నటించడానికి వచ్చిన దొంగని. మీరంతా నా మీద చూపిస్తున్న ప్రేమకు నేను అర్హుణ్ణి కాను. ఇక మీదట ఇలా నటించడం నా వల్ల కాదు. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. నేను మీ మనవని కాదని అందరికీ చెప్పాలనుకున్నారు. ఇవాళ నేనే అందరికీ చెప్పాలనుకుంటున్నా, కానీ ధైర్యం లేదు. నాకు పెద్దోళ్లతో ఎలా ఉండాలో తెలియదు. తప్పు చేస్తుంటే మన్నించండి. వెళ్తున్నా బామ్మ. Oh!
శర్వా తలుపు తీయరా. ఎవరు బావ వాళ్ళు? ఎవరు తెలియదు. శర్వా ఎక్కడ ఎక్కడ? అయ్యో శర్వా శర్వా, ఏం కాలేదు, దెబ్బలు తగలేరా? దొంగలే ఉంటారక్క. అంకుల్ ఆంటీ, దొంగలు ఎవరికి ఏం కాలేదు కదా? ఏం కాలేదు ఏం కాలేదు. ఇదిగో మీరు ముందు లోపలికి వెళ్ళి ఏమైనా వస్తువులు కనిపించకుండా పోయామో చూడండి. ఇక్కడంతా మేము చూసుకుంటాం, కరెంట్ కూడా వచ్చాడుగా. చూడు, ముందు మీరు లోపలికి వెళ్ళండి. తను ఉన్నాడుగా అంకుల్, పేపర్ లో సైన్ చేసేవండి, మిగతాది నేను చూసుకుంటాను. ఖచ్చితంగా దొంగతనానికైతే వచ్చి ఉండరు, మనల్ని వేసేయడానికి వచ్చి ఉండాలి. మన్మోహన్ లోపలున్నాడు. లేదు బాబా, మన్మోహన్ నిన్ననే బెయిల్ మీద బయటకు వచ్చాడు. వాడు జైలుకి వెళ్ళినందుకు మీ మీద కోపంగా ఉన్నాడు. వాడన్నిటికీ తెగించిన వాడు. వాడిని ఇలాగే వదిలేస్తే వాడి వల్ల మనందరి ప్రాణాలకి ప్రమాదమే. మన్మోహన్! శర్వా రారా, నీతో మాట్లాడాలి. ఎలా ఉన్నావు? చెప్తున్నాగా. నువ్వు బాబుని తీసుకుని ఎందుకు రమ్మని చెప్పాలనుకున్నావు? ఏం కావాలి నీకు? ఆగండి, ఎవరో దగ్గరికి రాకండి, వండి. మీరు లోపలికి వెళ్ళండి, వాణ్ణి తీసుకుని వెళ్ళు. ఎందుకు ఏంటి నడకుండా కొట్టడం ఇప్పుడు కూడా కదా? నేను హంతకుణ్ణి. బాగుందిరా, సూపర్గా ఉంది. నీ కుటుంబాన్ని నేను చంపాలని ట్రై చేశాను ఒకటే, ఆ గోవా పోలీసుని కూడా చంపేశాను రెండు, నిన్ను చంపేశానని ఊరంతా అన్నారు మూడు. నేను నీ కుటుంబాన్ని చంపుతానారా? నేను నిన్ను చంపుతానారా శర్వా? నువ్వు అది నమ్ముతున్నావా? అది నువ్వు నమ్ముతున్నావా శర్వా? పర్వాలేదు, కొట్రా కొట్రా, నేను రెడీ. కానీ ఒకే ఒక విషయం నువ్వు నాకు చెప్పు. నేనా నీతో తాగించాను? నేనా నీకు డ్రగ్స్ కొనిచ్చాను? కొకేయిన్ డ్రగ్స్ అని ఆ పిల్లల వెనక్కి వెళ్తుంటే వద్దురా, నీ చేయి పట్టుకుని ఆపింది ఎవర్రా? నేను నీ ఫ్రెండ్ని. తాగేసి రోడ్ల మీద అక్కడ ఎక్కడ పడిపోయి ఉంటే నిన్ను ఇంటికి తీసుకెళ్ళి దించింది ఎవర్రా? నేను నీ ఫ్రెండ్. ఆ రోజు రాత్రి బైక్ మీద వచ్చి రారా రారా అని పిలిచాను. ఎన్నిసార్లు చెప్పాను వద్దు 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 అని. నేను చేసిన ఒకే ఒక తప్పు, ఆ రోజు రాత్రి నిన్ను కొట్టి ఆ లారీని వదిలేసి వెళ్ళిపోయాను. పోలీసులు చూసి భయపడ్డానరా, ఆ ఒక్క తప్పేరా నేను చేశాను. నేను ఇంకే తప్పు చేయలేదు. కానీ నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావని తెలిసి నిన్ను చూడ్డానికి ఎంతో ఆశగా వస్తే కొట్టావు కదరా. ఇన్నేళ్ళు ఈ ప్రపంచం నా గురించి ఏమంతో తెలుసా? తాగుపోతే అతవా, ఇప్పుడు అంతకుడు. చూసావు కదా నా కొడుకుని. ఇక నుండి ఈ ప్రపంచం వాడిని ఏమని పిలుస్తుందో తెలుసా? అంతకుడు కొడుకు అని. నేను రాజకీయాల్లో ఓడిపోయాను, జీవితంలో ఓడిపోయాను, అన్నిట్లోనే ఓడిపోయాను రా. కానీ ఫ్రెండ్గా ఓడిపోలేదురా, ఫ్రెండ్గా ఓడిపోలేదు, ఓడిపోలేదు. ఇంకా చెప్పాలంటే నీకు నా ఫ్రెండ్గా ఉండే అర్హత లేదురా. నేనెప్పుడు
ఏరా భయపడ్డావా? నా గురించి దిగుల్లేదు. ఆ కుటుంబంలో ఎవరికి ఏం కాకూడదు. నేను ఇక్కడే ఉండాలి. బాగా ఆలోచించుకో. ఇక్కడ సమస్య కుటుంబానిక లేక శర్వక? శర్వ తిరిగి రావడం ఇక్కడ ఎవరికో నచ్చట్లేదు. 15 నెలల కిందట శర్వ కనిపించకుండా పోవడానికి, తిరిగి వచ్చిన శర్వాని చంపుతామని ట్రై చేయడానికి ఏదో సంబంధం ఉంది. నిజానికి అసలు శర్వకి ఏమైంది? అమ్మా, నేను కనిపించకుండా పోయిన రోజు ఏమైంది? ఇప్పుడు దాని గురించి ఎందుకు తెలుసుకుందావునక్క? చెప్పమ్మా. నువ్వు చిన్న పిల్లాడివి, చెప్పిన మాట అస్సలు వినేవాడివి కాదు. ఆ రోజు నీ బర్త్డే, నీ ఫ్రెండ్స్ అందరినీ పార్టీకి తీసుకెళ్లాలి అని డబ్బులు అడిగావు. నేనివ్వను అని చెప్పాను. వెంటనే నువ్వు బీరువా పగలగొట్టి అందులో ఉన్న డబ్బు నగలు అన్ని తీసుకెళ్లిపోయావు. ఈ చెడ్డాలు మాటలు తప్పు బాబు, మీ నాన్నకు తెలిస్తే బాధపడతారు. అలా ఆ రోజు నాన్నమ్మ కింద పట్టింతో ఇలా అయిపోయారు. అవును బాబు, ఆ రోజు మీ ఇంట్లో అలిగి మీ ఫ్రెండ్ మన్మోహన్తో వెళ్ళిపోయావు. మన్మోహన్ ఇక్కడే ఉండేవాడా? అప్పుడు ఇక్కడ లేడు. మరి మీకెలా తెలుసు? మీరు మన్మోహన్తో బైక్ మీద వెళ్ళడం చూశానని దొరబాబు చెప్పాడు. ఎందుకు బాబు అవన్నీ ఇప్పుడు అడుగుతున్నారు? ఏం లేదు, దొరబాబు ఎక్కడ ఉంటాడు? అవును బాబు, నేను మీ ఇద్దరిని గోడలూరు రోడ్లో చూశాను. బైక్ మీద మీతో పాటు మన్మోహన్ కూడా ఉన్నాడు. మేము గూడలూరు వెళ్తున్నామా తిరిగి వస్తున్నామా? నేను గోడలూరు నుంచి లోడ్ ఎక్కించుకుని వస్తున్నాను, మీరు గోడలూరు పోతున్నారు. అప్పుడు ఎలక్షన్ టైం కావడం వల్ల నేను చాలా బిజీగా ఉన్నాను. సంజన చెప్తేనే నాకు తెలిసింది, తను నీ బర్త్డేకి నిన్ను చూడటానికి మీ ఇంటికి వచ్చింది. అవును, ఆ రోజు నీ బర్త్డే. నైట్ 12 గంటలకి నిన్ను విష్ చేయాలని గిఫ్ట్ కూడా కొనిపెట్టి వెయిట్ చేస్తూ ఉన్నాను, కానీ నువ్వు రాలేదు. మర్నాడు ఉదయం నిన్ను తిట్టాలని నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాను. అప్పుడు కూడా నువ్వు లేవు, అంకుల్ ఫణి మాత్రమే ఉన్నారు. అంకుల్ శర్వ ఇంకా రాలేదా? నిన్ననగా వెళ్ళాడు, ఇంకా రాలేదమ్మా. అక్క ఆంటీ కూడా బామ్మతో హాస్పిటల్లో ఉన్నారు. అమ్మమ్మకి ఏమైంది? కేర్లెస్నెస్ అమ్మా, కింద పడిపోయింది. నేను శర్వాను వెతకడానికి వెళ్తున్నా. అంకుల్ చాలా టెన్షన్ గా నిన్ను వెతుక్కుంటూ కార్ తీసుకుని వెళ్ళిపోయారు. అన్నా బాబు, నేను కనిపించకుండా పోయిన రోజు నాన్న ఊరంతా కార్ లో నా కోసం వెతికారని చెప్పారు. అవును, నువ్వు తోడుగా వెళ్ళలేదా? ఆ రోజు బాబు మీ నాన్నమ్మ గారికి దెబ్బ తగిలింది, మీ నాన్నగారు నన్ను హాస్పిటల్ పంపించారు. అయ్యా నేను వస్తానయ్యా. లేదు, పద్మ పార్వతి ఇద్దరు అమ్మతో హాస్పిటల్లో ఉన్నారు. నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయి, నేను చూసుకుంటాను. అంకుల్, ఆ రోజు మొత్తం నాన్నగారు ఒంటరిగా మీకోసం వెతికారు బాబు. నువ్వు హాస్పిటల్లో ఉన్నావు, నాన్న ఒంటరిగా వెతికారని నీకెలా తెలుసు? నేను చూశాను. అర్ధరాత్రి అయింది బాబు, బాత్రూమ్కి వెళ్దామని అడుగుచాను. అప్పుడు కూడా మీ నాన్న నీకోసం వెతుకుతూ ఇటువైపుగా వెళ్ళాను. పదిహేను నేళ్ల తర్వాత తిరిగి వచ్చిన శర్వాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? తను చావడం వల్ల ఇక్కడ ఎవరికి లాభం? సార్, లాస్ట్ మంత్ 25వ తేదీ సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చా? డేట్ కరెక్ట్ సార్. ఫార్వర్డ్ సార్, ఫార్వర్డ్ ఫార్వర్డ్ సార్. స్టాప్ స్టాప్ స్టాప్, బ్యాక్ 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 బ్యాక్. అక్కడ ఆపండి సార్, జూమ్ జూమ్ చేయండి. TN42Y7275. ఏంటి సార్? కుమార్స్వామి బండి సర్వీసింగ్ ఇచ్చారన్నారు, అందుకని వచ్చా. ఏ బండి కొంటున్నారా? డ్రైవర్ ఎక్కడ? ఎక్కడ ఎక్కడ ఉండాలబ్బా. ఏ అంజయ్, ఏంటన్నా నీ బండి చూడడానికి ఎవరో వచ్చారా? తీసుకురా. ఏం సార్ బండి చూ. రే రే, ఆగరా ఆగరా. అన్నా,
యాక్సిడెంట్ పార్టీయా? అన్నా ఇన్ని వేసేద్దామనా? జరుగుతున్న అన్ని గొడవలు వెనక ఎవరో ఉన్నారని చెప్తాను కదా. ఈయనే. ఏంట్రా వాగుతున్నావు? కరణ్, నీకే తెలీదు. సర్వ ఏంటిదంతా? సంజన, నువ్వు లోపలికి పోవు. నేనా నిన్ను చంపాలని చూసింది? డబ్బు కోసం మొత్తం కుటుంబాన్ని చంపాలని చూసింది నువ్వురా? నోర్మయ్యా, ముందు నన్ను చంపాలని చూసావు, ఇప్పుడు మా నాన్న చంపి ఆ నేరం నీ నామీద వేయాలనుకుంటున్నావు. కరణ్, ఏంట్రా సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? నువ్వు ఫ్రాడ్ అనే సంగతి మర్చిపోయి నన్ను హంతకుడు అంటున్నావా? లారీ డ్రైవర్ అంజీ గుర్తున్నాడా? ఎవడ్రా అంజీ? భానుమూర్తి. కరణ్, వీడేదో కొత్త డ్రామా ఆడుతున్నాడు ఇక్కడి నుంచి. అంకుల్, మీకు వీళ్ళు ఎవరో తెలుసా? తెలీదు. రే, నిజం చెప్పరా సార్? ఎవరో సుధాకర్ అండి సార్. డబ్బులు ఇచ్చి తన చెప్పమన్నారని చెప్పమని మమ్మల్ని కొడుతున్నాడు సార్. ఆ సుధాకర్ ఎవరో మాకు తెలియదు. బయటికి పోరా, బయటికి పోరా. నాన్న, సుధాకర్ ఎవరో తెలియదు అన్నాడు కదా, ఇవన్నీ ఎవరు చేస్తారో తెలియాలా? ఆయన ఫోన్ చూపించమను. సర్వ చెప్పినంత నిజమానా? ఎందుకు నాన్న ఇలా చేశారు చెప్పండి నాన్న. నాదే అనుకుంటూ వచ్చాను, కానీ ఎక్కడి నుంచో వారసుండంటూ వీడొచ్చాడు. జీవితాంతం రెండో స్థానంలో ఉండడం,
ఒక శాపం అమ్మా. చెప్తే అర్థం కాదు. ప్రమదావా శర్మ, అంకుల్ స్టేషన్కి వెళ్దాం. సారీ సంజన, ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. లేదు, నేనే నీకు సారీ చెప్పాలి. ఇక్కడ ఒంటరిగా ఉండొద్దు. మా ఇంటికి ఇట్స్ ఓకే, ఐ విల్ బి ఫైన్. నేను కాసేపు ఒంటరిగా ఉండాలి.